మరిన్ని రాశి ఫలాలు భక్తి పాటల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, ఆర్బి శుభోదయం ఛానల్కు స్వాగతం. ఇవాళ రాశి ఫలాలు 29 డిసెంబర్ 2023 శుక్రవారం, పూర్వాషాఢ, కార్తె, శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మాఘశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 6:48, సూర్యాస్తమయం 5:47. తిథి విధియ, ఉదయం 8 వరకు. సంస్కృతవారం భృగు వాసరః. నక్షత్రం పుష్యమి, తెల్లవారుజామున 3:07 వరకు. యోగం వైద్యుతి, రాత్రి 2:19 వరకు. కరణం గరజి, ఉదయం 8 వరకు. వనిజ, రాత్రి 8:51 వరకు. వర్జ్యం సాయంత్రం 5:19 రాత్రి 7:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:00 to 9:44 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:39 to 1:23 వరకు. రాహుకాలం ఉదయం 10:55 to 12:17 వరకు. యమగండం మధ్యాహ్నం 3:02 to 4:24 వరకు. గులికాకాలం ఉదయం 8:11 to 9:33 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:12 to 6:00 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:12 to 9:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 to 12:39 వరకు. ఇవాళ రాశిఫలాలు, ముందుగా మేషరాశి. దైవ దర్శనాలు చేసుకుంటారు, వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తోంది. తదుపరి వృషభ రాశి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహన యోగం ఉంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధనపరమైన సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతోంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. తదుపరి సింహరాశి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. తదుపరి కన్యరాశి. ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. తదుపరి తులరాశి. విద్యార్థులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. తదుపరి వృశ్చిక రాశి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతోంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. తదుపరి ధనుసు రాశి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. తదుపరి మకర రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతోంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తోంది. ఆర్థికాభివృద్ధి కలుగుతోంది. తదుపరి కుంభరాశి.
కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తోంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తదుపరి మీనరాశి. ఉద్యోగాలలో అధికారులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తోంది. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇవి ఇవాళ రాశిఫలాలు. మరిన్ని రాశిఫలాల కోసం, భక్తి పాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.